హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిన అమ్మాయి భర్త చేతిలో మోసపోయి ఉద్యోగం పోగొట్టుకొని చిత్రహింసలకు గురే నరకం అనుభవించింది చివరికి తనను చంపాలనుకున్న భర్త నుంచి ఎలా బయటపడింది ఆ భర్తకు ఎలా బుద్ధి చెప్పిందో ఈరోజు మనం తెలుసుకుందాం కల్పన కల్పన నా షూ పాలిష్ చేసి పెట్టమన్నాను పెట్టావా ఇల్లు ఎగిరిపోయేలా అరిచాడు అజయ్ వంటింట్లో డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తున్న కల్పన పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ పరిగెత్తడంలో కంగారులో వంటింటి గడప కుడికాలు గోరుకు తగిలి గోరు చిట్లిపోయి రక్తం చిమ్మింది అయినా కల్పన కళ్ళల్లో నీళ్లు తిరగలేదు అసలు ఆ గాయాన్ని ఆమె పట్టించుకోలేదు పాలిష్ చేసి పెట్టానండి అని గుమ్మం దగ్గర నిలబడి భయం భయంగా చెప్పింది దీన్ని పాలిష్ అంటారా అని షూ తీసి విసురుగా ఆమె మీదకి విసిరేశాడు అది ముందే ఊహించిన ఆమె చటుకున పక్కకు తప్పుకుంది చాచా ఒక్క పని సరిగ్గా రాదు ఎందుకు వస్తుంది పెద్ద పెద్ద చదువులు వెలగబెట్టావు కదూ అందులోనూ యూనివర్సిటీ ఫస్ట్ కదా పోనీ ఉద్యోగం చేసి వెలగబెడుతుందా అనుకుంటే అదీ లేదు అసలు ఈ తద్దినాన్ని నా తలకెత్తిన అమ్మ నాన్నలని అనాలి ఇలాంటివి వినడానికి అలవాటు పడిన ఆమె చెవులు ఆ మాటలని మనసు దాకా వెళ్ళనివ్వకుండా ఆపేశాయి చేతులు యాంత్రికంగా ఆ షూని మరోసారి పాలిష్ చేసి అతని ముందు ఉంచింది అతను ఎన్ని మాటలు అంటున్నా ఉలకకుండా పలకకుండా రాయిలా ఉన్న కల్పనను చూస్తుంటే అతని కళ్ళల్లో కారం తాకినంత మంటగా ఉంది అతనికి చీచి పక్కకు జరుగు అని అకారణంగా పక్కకు నెట్టేశాడు ఆమెను తూలిపడిన కల్పన తల గోడకు తగిలి నుదురు చిట్లి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు నిస్సహాయంగా నీరసంగా అలాగే కూర్చుండిపోయింది కల్పన తప్పు చేశావు కల్పన చాలా పెద్ద తప్పు చేశావు ఈ నాలుగు నెలల్లోనూ తను ఈ మాటలు అనుకోవడం ఇది ఎన్నోసారో ఆమెకే తెలియదు అజయ్ అందంలో ఆస్తిలో చదువులో ఉద్యోగంలో అన్నిటిలోనూ ఆమెకు తగినవాడే కానీ అంతరంగాల్లో మాత్రం చాలా తేడా ఉంది అది తెలియక తను తన తల్లిదండ్రులు మోసపోయారు తమకే కాదు తన అసలు స్వరూపం అతని తల్లిదండ్రులకు కూడా తెలియదు అది అతని గొప్పదనం నివురు గప్పిన నిప్పు లాంటి అతను తన జీవితాన్ని కారుచిచ్చులా కాల్చేస్తూ ఉంటే అలా తన జీవితాన్ని తన అహంకారానికి ఆహుతి చేసి అంతమైపోవలసిందేనా నో నెవర్ ఎలాగైనా తను ఈ ప్రమాదం నుంచి బయటపడాలి తన చదువు తెలివి ఇలా ఎందుకు పనికిరాకుండా పోకూడదు చక్కగా తన చదివేదో తన లోకమేదో అన్నట్లు ఉండే తనని అతని చూపులు వెంటాడాయి ఒకే వీధిలో ఉంటున్న ముఖ పరిచయం తప్ప పరిచయం లేని తనని పరిచయం చేసుకొని తన తల్లిదండ్రులతో మంచిగా ఉంటూ కల్పన ఎంత తెలివైన అమ్మాయండి అలాంటి భార్య దొరకడం చాలా అదృష్టం అంటూ తన మీద ఇష్టాన్ని తన అభిష్టాన్ని చాలా తెలివిగా తెలియజెప్పిన అతనిని తన తల్లిదండ్రులు ఇష్టపడ్డారు అతనికి మన కల్పన అంటే చాలా ఇష్టమండి ఎలాగో తన చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిపోయింది కనుక ఇక పెళ్ళి చేసేద్దాం మంచి చదువు ఉద్యోగం పెద్దగా బాధరాబందీ ఏమీ లేవు అతని కుటుంబం కూడా మనకు తెలిసిన వాళ్ళే పైగా మన అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నాడు ఓసారి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో మాట్లాడదామండి అంటున్న అమ్మని పెద్దగా వారించలేకపోయింది అభ్యంతరం చెప్పడానికి తనకి ఏం కారణాలు కనపడలేదు కానీ తనకి అమెరికాలో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది త్వరలోనే అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు మాత్రం తను కాస్త ఆలోచించింది తనకు అమెరికా వెళ్ళే ఉద్దేశం లేదని తను చేసే ఈ కంపెనీలో నాకు మంచి సాలరీ పైగా నాకు నచ్చిన జాబ్ అని అన్నప్పుడు నాకు కూడా అమెరికా మోజేం లేదు కల్పన కానీ ఒక టూ ఇయర్స్ అక్కడ టెక్నాలజీ నేర్చుకుంటే పర్సనల్గా మనకు టెక్నాలజీగా మన దేశానికి కూడా మంచిది అని అన్న అతని ఆలోచన నన్ను బాగా ఆలోచింపజేసింది అదే టైంలో తన కంపెనీ వాళ్ళే ఒక ప్రాజెక్టు పని మీద అమెరికా పంపాలని నిర్ణయించడం అంతా తన అదృష్టమని మురిసిపోయింది కల్పన కానీ కలలో కూడా తన బ్రతుకు ఇలా ఉంటుందని ఊహించలేకపోయింది ఒకే చోట ప్లేస్మెంట్ రావడం అనేది అందులోను అమెరికా లాంటి దేశంలోను అని అందరూ తనని పొగుడుతూ ఉంటే తను మురిసిపోయింది పెళ్ళైన నాలుగు నెలలకే తన కంపెనీ వీసా అన్ని అరేంజ్ చేసి అమెరికా పంపారు ఆ తర్వాత రెండు మూడు నెలల దాకా అంతా బాగానే ఉంది ఒకరోజు కల్పన ఉదయం నుంచి రాత్రి దాకా ఇద్దర మలిసిపోయి రావటం మళ్ళీ రొటీన్ అసలు లైఫ్లో ఏం ఎంజాయ్మెంట్ లేదు నేను సంపాదిస్తున్నది మనిద్దరికీ చాలాదా చెప్పు నువ్వు హాయిగా జాబ్ మానేసి ఇంట్లోనే ఉండిపోకూడదా అంటూ మొదలయ్యింది అదంతా తన మీద ప్రేమతోనే అనుకుని తను మురిసిపోయింది కానీ కంపెనీతో అగ్రిమెంట్ అయ్యి కంపెనీ ఖర్చుతో వాళ్ళ అరేంజ్మెంట్స్తో ఇక్కడికి వచ్చి ఇప్పుడు అర్ధాంతరంగా జాబ్ మానేయడం అనేది ఎలా కుదురుతుంది అయినా తనకేమీ ఇబ్బంది లేదని నేను హాయిగానే ఉన్నానని అయినా ఇంత చదువు చదివి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవడం ఎందుకు అన్న ప్రశ్నకి అతను చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేకపోతుంది ఆఖరికి తను ఏం చెప్పినా వినడం లేదని తను వర్క్ లోడ్ ఎక్కువగా ఉందని వీకెండ్స్ ఇంట్లో చేసుకోవడానికి ప్రాజెక్ట్ ఇంటికి తెచ్చుకున్నప్పుడు తనకి తెలియకుండా తను తన అసైన్మెంట్ మార్చడం వలన తన కంపెనీకి చాలా లాస్ రావడం వాళ్ళు తనని తన వర్క్ని అవమానించి ఉద్యోగంలో నుండి పీకేయడం అంతా కలలో జరిగిపోయినట్లు జరిగిపోయింది అప్పటి నుండి బయటపడింది అతని అసలు స్వరూపం అతనికి తను అంటేనే కాదు ఆడవాళ్ళంటేనే చులకన వాళ్ళు అన్ని రంగాలలోనూ ప్రతిభ చూపి పైకి రావడం ఓర్చుకోలేని మనస్తత్వం అతనిది అని తెలిసిన రోజు తను పడిన బాధ వర్ణనాతీతం ఈ ఆడాలు పని పాట లేకుండా కూర్చొని పుస్తకాలు బట్టి పట్టేసి కాలేజీలోనూ యూనివర్సిటీలోనూ మంచి మార్కులు కొట్టేసి వగలు వయ్యారాలు చూపించి మంచి మంచి జీతాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు తప్ప అంతకన్నా ఇంకేం కాదు అంటున్న అతన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు కల్పనకి కానీ తన పని ఏడవడమే అని డిసైడ్ చేసేశాడు మొదట్లో ఈటల లాంటి మాటలతో మనసును విరిచేశాడు అప్పటికీ తను మొండిగా కన్నీరు పెట్టకుండా తిరగడం చూసి శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు తను ఎలాగైనా ఈ నరకం నుంచి బయటపడాలి అందుకు తనకు ఏమాత్రం అవకాశం లేకుండా తన చేతికి పైసా అందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు తను ఎవరికి ఏం చెప్పినా నమ్మకుండా తన గురించి అందరితోనూ తన జాబ్ పోయిందని ఫ్రస్టేషన్లోనూ డిప్రెషన్లోనూ ఉన్నానని ఆ విధవ జాబు సంపాదన తనకు కల్పన కన్నా ఎక్కువ ఏమీ కాదు అని తను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా నేను ఆ డిప్రెషన్లో నుంచి బయటపడడం లేదని ఇంటా బయట అందరిని నమ్మించేశాడు అసలు రేపు తనను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించినా అందరూ నమ్మేస్తారు అందులోనూ ఆశ్చర్యం ఏమీ లేదు అందుకే తను చాలా ఆలోచించి అడుగు వేయాలి ఆలోచనలతో అసలు కాలమే తెలియలేదు కల్పనకి కడుపులో ఆకలి అరిచి అల్లరి పెట్టడంతో ఈ లోకంలోకి వచ్చి పడింది అమ్మో అప్పుడే మూడైపోయిందా ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంది మళ్ళీ ఆ రాక్షసుడు వచ్చేలోపు ఇల్లంతా అద్దంలా సర్ది అన్నీ అరేంజ్ చేయాలి అయినా ఆలోచిస్తే మార్గం దొరకకపోదు తను అర్థం లేకుండా ఆలోచిస్తూ తిని తినక ఆరోగ్యం పాడు చేసుకోవడం నిజంగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అప్పుడు నిజంగా మీరు చెప్పినట్లు జరిగిపోతుంది తను బాగా ఆలోచించి అడుగు వేయాలి ఏది ఏమైనా తనను ఇప్పట్లో బయటికి పంపడు వాడికి తనతో ఆడుకోవడం మీద మోజు ఇంకా తీరిపోలేదు అతను ఎంత తెలివిగా తనని బందీ చేశాడో తను అంతకంటే తెలివిగా తనని దెబ్బతీయాలి తనలో ఏ తెలివితేటలు చూసి వాడు ఓచుకోలేకపోయాడో ఆ తెలివితేటలతోనే దెబ్బతీయాలి అది ఎలాగా అనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఈ ఆలోచన కల్పనలో కొత్త ఉత్సాహాన్ని ఊపిరిపోసింది వాడికి ఏమాత్రం అనుమానం రాకుండా మసులుకుంటూ వాడు పెట్టే టార్చర్ భరిస్తూ తనకి ఇష్టమైన సబ్జెక్ట్లో మంచి పట్టు సాధించి అమెరికన్ యూనివర్సిటీలో పిహెచ్డి సంపాదించాలి అప్పుడే తను భరిస్తున్న ఈ గృహహింసకు ఒక ఫలితం ఉంటుంది ఎస్ అదే చేయాలి ఎవరైతే తన తెలివితేటలను ఉన్నతిని చూసి ఓర్చుకోలేక తనని టార్చర్ చేస్తున్నారో వాడి నీడనే ఉండి తను అనుకున్నది సాధించి విజేతను కావాలి ఆడవాలంటే ఆడుకునే బొమ్మలో కాలి కింద చెప్పులో కాదని వారిలో కూడా ప్రాణం ప్రతిభ పట్టుదల సామర్థ్యం అన్నీ ఉన్నా తనలాంటి ప్రాణులేనని సత్యం వాడు గ్రహించాలి అంగీకరించాలి తనలో తెలివితేటలు పూర్తిగా అర్థం చేసుకోలేని అజయ్ ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందోనని ఆర్థిక స్వాతంత్రం అయితే లేకుండా చేశాడు కానీ మిగతా విషయాలు పట్టించుకోలేదు తను ఆఫీస్కి వెళ్ళిపోయాక చకచకా పనులన్నీ చేసుకొని ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తదేక దీక్షతో పట్టుదలతో ఇంట్లో ఉన్న అజయ్ గాడి పుస్తకాల నుండి తనకు కావలసిన సమాచారాన్ని సేకరించుకుంటూ ఆ విషయం అతనికి తెలియకుండా జాగ్రత్త పడింది కల్పనది ఫోటోగ్రఫీ మెమొరీ అది ఇప్పుడు చాలా ఉపయోగపడింది ఆమెకు కావలసిన సమాచారం అంతా సేకరించుకుంది పేపర్లు రెడీ చేసుకుంది దాన్ని ఇప్పుడు యూనివర్సిటీకి ఎలా పంపించాలో తన ముందున్న సమస్య కల్పన ఓర్పుతో విసిగిపోయాడు అజయ్ కల్పన అరచి గోల పెడుతుందనో తనను హింస పెట్టొద్దనో కాళ్ళు పట్టుకొని బతిమినాడుతుందని ఎదురు చూసిన అతనికి ఆమె నిర్లిప్తము అతనికి పెద్ద సవాలు అయ్యింది బెదిరించదు కోప్పడదు ఏడవదు భయపడదు అన్నిటికీ అతీతంగా నిర్లిప్తంగా ఓ మౌనిలా ఉంటున్న ఆమె అతనికి అర్థం కాలేదు ఇన్నాళ్ళు ఆడిన ఈ హింస ఆట అతనికి బోర్ కొట్టింది ఇక ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని ఆలోచన వచ్చింది కానీ ఎవరికి ఏ అనుమానం కలగకుండా చాలా న్యాచురల్గా ఉండాలి ముందుగా తమది అన్యోన్యమైన జంట అని అందరూ గుర్తించాలి తర్వాత అసలు పని మొదలు పెడదామని కల్పన సాయంత్రం మనం పార్టీకి వెళ్తున్నాం అందంగా చక్కగా రెడీ అవ్వు చాలా రోజుల తర్వాత కాదు కాదు చాలా నెలల తర్వాత అతని నోటి నుంచి వచ్చిన మాటలకు అయోమయంగా చూసింది ఏంటి అలా మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావు అర్థం కాలేదా నేను చెప్పింది తెలుగులోనే అయినా అంత పెద్ద చదువులు చదివిన నీకు అర్థం కాకపోవడం ఏంటి అని గొల్లున నవ్వాడు బయటికి వెళ్ళబోతున్నాను అనే ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది కల్పనకు అంతే ఆమె ఉత్సాహం మురకలేసింది తను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని సంబరపడిపోయింది ఎర్ర గులాబీ లాంటి ఆమె పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఒక్క క్షణం ఆమె కేసి తమకంగా చూశాడు అజయ్ ఎలాగూ ఇంకొన్ని రోజులకు తనకు దూరం కాబోతున్న తనను ఇంకా బాధ పెట్టదలుచుకోలేదు ఆయన తను అనుకున్నది సాధించాడు ఆమె చదువు తెలివి ఉద్యోగం స్టేటస్ అన్నీ నిర్వీర్యమయ్యాయి ఇక ఆమె కేవలం అందాల బొమ్మ మాత్రమే ఇక తన మీద తనకు ఎలాంటి కోపం పగా లేవు సో ఉన్న కొద్ది రోజులు తన మీద నిజమైన ప్రేమ చూపించి చూపిస్తాను వలన తనకు మేలే జరుగుతుంది కానీ నష్టం లేదు అని అనుకోగానే నవ్వు మెరిసింది అతని ముఖంలో అర్థం కానీ అతని చూపులను అతని మనోభావాలను తన నవ్వుని అయోమయంగా చూసిన తనను ఈ నిర్బంధం నుండి బయటకు తీసుకెళ్తాడు అనే భావన రాగానే ఆమె మనసుకు ఆనందం కలిగింది గత కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది ఇంత కష్టపడి తయారు చేసిన పేపర్స్ యూనివర్సిటీకి చేర్చడం ఎలాగా అని కానీ ఇంతకాలం పడ్డ కష్టం నిరుపయోగం అవుతుందేమో అని కొంచెం ఆందోళనగా ఉండేది నిజంగానే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతానేమో అని భయపడ్డది సాయంత్రం పార్టీకి అనగానే తనకు ఎక్కడలేని సంతోషం కలిగింది ఆ సాయంత్రం లేతనీలం రంగు డ్రెస్సులో నీలాలు పొదిగిన నగలతో సంధ్యాసుందరిలా రెడీ అయిన ఆమెను మనస్ఫూర్తిగా అభినందించి దగ్గరకు తీసుకున్నాడు అజయ్ తను యూనివర్సిటీకి చేర్చవలసిన పేపర్స్ను దానితో పాటుగా తన పిహెచ్డీ చేయవలసిన అప్లికేషన్ను దానితో పాటుగా ఈ పేపర్స్ను ఎలాగైనా యూనివర్సిటీకి అందజేయవలసిందిగా కోరుకుంటూ అని ఇంటి అడ్రస్ కూడా రాసి వాటిని డ్రెస్లో జాగ్రత్తగా దాచుకొని తన ప్రయత్నం ఫలించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ బయలుదేరింది అజయ్ నీలం రంగు షూట్లో కల్పన చేతిలో చేయి కలిపి ఆ పార్టీలో అడుగుపెట్టిన అజయ్ కల్పన అందరి కళ్ళకు విందు అయ్యారు అనురాగంతో వెన్నంటే ఉన్నట్టుగా ఆమెను ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలకుండా కాపలాగా ఉన్నాడు అజయ్ పార్టీ అయిపో వస్తుంది తనకు మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అనే ఆందోళన కుదిపేస్తోంది కల్పన మనసుని భగవంతుని మనసులోనే పదే పదే ప్రార్థిస్తోంది కల్పన ఆ భగవంతుడు ఆమె మొర ఆలకించినట్లుగా మందు ఎక్కువైన ఓ మందుబాబు తూలి అజయ్ డ్రెస్సు మీద మందు వలకపోశాడు అది క్లీన్ చేసుకునేందుకు అజయ్ వాష్రూమ్కి వెళ్ళాడు అతను వాష్రూమ్కి వెళ్ళగానే అప్పటికి కళ్ళతోనే అందరినీ చదివేసిన కల్పన ఒక అమెరికన్ దగ్గరికి గబగబా వెళ్ళి ఆ కవర్ చేతిలో పెట్టి ఎలాగైనా ఆ సాయం తనకు చేసి పెట్టమని రిక్వెస్ట్ చేసి వెంటనే వెనుదిరిగి యథాస్థానంలో వచ్చి కూర్చుంది వాష్రూమ్ నుంచి ఆదరా వచ్చిన అజయ్ అక్కడే కూర్చొని ఎటో చూస్తున్న కల్పనను చూసి అమ్మయ్య అనుకున్నాడు ఇదంతా ఏమిటో అర్థం కాకపోయినా విషయం అర్థం చేసుకున్న అమెరికన్ ఆ పేపర్స్ వెంటనే తన కోటిలోకి తోసేశాడు కల్పనకు కళ్ళతోనే ప్రామిస్ చేశాడు కల్పన ఎవరో తననే ఎందుకు హెల్ప్ అడిగిందో అర్థం కాకపోయినా పర్సనల్గా ఇంట్రెస్ట్ పెట్టి యూనివర్సిటీకి ఆ పేపర్స్ను సబ్మిట్ చేశాడు ఆ పేపర్ సబ్మిట్ చేయడమే కాకుండా అది త్వరగా ప్రాసెస్ అయ్యి కల్పనకు డాక్టరేట్ డిక్లేర్ కాగానే ఆ పేపర్స్ అన్నీ స్వయంగా ఆమె అందులో ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ మరీ వచ్చాడు అజయ్ కల్పన చావుకు పెట్టిన ముహూర్తం అమెరికన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన పేపర్స్ తీసుకొని వచ్చిన సమయం ఒకటే కావడం కల్పన అదృష్టం కల్పన అదృష్టమో దురదృష్టమో నీ అద్వాన జీవితానికి తెరబడబోతుంది దేశం కాని దేశంలో అయిన వాళ్ళు ఎవరూ దగ్గర లేకుండా సుమారు సంవత్సర కాలం అష్ట కష్టాలు పడిన నీకు ఈ చివరి క్షణంలో చావుని నేనే ఆప్తుని నేనే కావడం రియల్లీ గ్రేట్ కాదు అందుకే నీకు ఒక అవకాశం ఇస్తున్నా చివరిసారిగా ఏదైనా కోరుకో అది నీ ప్రాణాన్ని తప్ప యమధర్మరాజు సావిత్రిని అడిగినట్లు అడిగాడు అజయ్ గత రెండు నెలలుగా అతను చూపిస్తున్న ప్రేమను అతని తీరును ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అతను నిజంగా మారి మనిషి అయ్యాడా లేక ఇది కొత్త డ్రామానా అనే డైలమాలో ఉన్న కల్పనకు అసలు విషయం అర్థమైంది అంటే నా జీవితం ఇక ఇక్కడే ఇతని చేతిలోనే అంతం కాబోతుందా నో అలా జరగడానికి వీల్లేదు కాసేపు అతన్ని కబుర్లో పెడితే ఈ లోపు ఎలా తప్పించుకోవాలో ఆలోచన చేయొచ్చు కానీ అంత సమయం ఉన్నట్టుగా లేదు చేతికి చిక్కిన పిట్ట ఎటుపోతుందిలే అన్న ధీమాతో ఉన్నాడు అజయ్ అంతగా అయితే అతనిని చంపైనా తను తప్పించుకోవాలి అయినా కోటి ఆశలతో అతని చెయ్యందుకొని ఇంత దూరం వచ్చిన తనకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏమిటి ఆలోచిస్తున్నావు ఎలా తప్పించుకోవాలన్నా నో వే అతని అందమైన ముఖంలో వికృతానందం అది కాదు నేను ఆలోచిస్తున్నది నువ్వేం ఆలోచించి అందమైన మన జీవితాలను ఇలా చేస్తున్నావు నేనంటే నీకెందుకు అంత పగ నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అజయ్ నాకేం తక్కువ అయ్యిందని ఇలా హింసించి అంతం చేయాలనుకుంటున్నావు అందం తెలివి మంచి చదువు ఉద్యోగం అన్నీ ఉన్నా నన్ను వెంటపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మరెందుకు ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు తెలుసుకోవాలని కుతూహలం తప్ప ఇంకా ఏ ఆలోచనలు లేవు చెప్పు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు తెలిసి నీకు ఏ రకంగా అన్యాయం చేయలేదు మరి నీ పగకు కారణమేంటి కనీసం అది తెలిస్తే అయినా నేను ప్రశాంతంగా కన్ను మూస్తాను నిజంగానే ఆ ప్రశ్న తన మదిని తొలిచేస్తుండగా అడిగింది కల్పన అదే నువ్వన్నావే ఇప్పుడు నాకేం తక్కువ అని అందం చదువు తెలివి ఉద్యోగం వగైరా అవే అవన్నీ నీలో ఎక్కువగా ఉండటమే నా ఈ ప్రవర్తనకు కారణం అందుకే నీ వెంటబడి ప్రేమించి పెళ్ళి చేసుకొని ఇంత దూరం తీసుకొచ్చింది ఇప్పుడు నిన్ను చంపేశాక మళ్ళీ ఇంకో అమ్మాయిని అన్ని మెరిట్స్ ఉన్న అమ్మాయిని చేసుకుంటాను తనని ఇలాగే ఆహా ఆహా అని భయంకరమైన సాణిధ్యం కనిపించింది అతని మొహంలో అదే అలా చేస్తే నీ కొరిగేదేమిటి ఒక మనిషిని చంపి తప్పించుకోవడం అంత సులువేం కాదు దొరికిపోయావంటే ఇక నీ జీవితం అక్కడితో ముగుస్తుంది అంటున్న కల్పనతో దొరికిపోవడమా అది కలలో మాట ఇకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటావా నాకు చిన్నప్పటి నుండి బాగా చదివి తెలివితేటలున్న అమ్మాయిలంటే నాకు చాలా కోపం అసలు అలాంటి వాళ్ళందరినీ చంపేయాలని ఉంటుంది కానీ ఎలా అందుకే ఇలా పళ్ళన్ని బయటపెట్టిన అతనిలో తోడేలు కనిపించింది కల్పనకు ఎలా ఎలా తప్పించుకోవడం ఈ రాక్షసుడు నుంచి వేగంగా ఆలోచిస్తున్న కల్పనకి కారాగిన శబ్దం ఎవరో తమ ఇంటివైపు వస్తున్న అలికిడి వినపడింది అంతే ఇక ఆగలేదు ఆమె హెల్ప్ హెల్ప్ అని పిచ్చి పట్టినట్లు అరవసాగింది కల్పన అలా అరుస్తుందని ఆ టైంలో ఎవరో వస్తారని ఊహించని అజయ్ ఒక్క క్షణం నిర్గాంతపోయాడు వెంటనే తేరుకొని ఆమెను గట్టిగా పట్టుకొని నోరు నొక్కేశాడు అప్పటికే ఆ అరుపులు విన్న అమెరికన్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడు లాక్ చేసిన డోర్ని రివాల్వర్తో షూట్ చేసి తలుపు తెరిచి గబగబా అజయ్ చేతుల విలవిలలాడుతున్న కల్పన మొహాన్ని చూస్తూనే అజయ్ ముఖాన్ని పచ్చడి పచ్చడి అయ్యేటట్టు కొట్టాడు ఇంకేముంది పోలీసులు రావటం అరెస్టు చేయడం జైల్లో పెట్టడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి కల్పనకు డాక్టరేట్ రావడం ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖపరిచయమైనా లేని ఆ అమెరికన్ చేసిన సహాయానికి ఎంతో ఆనందించి తనకు డాక్టరేట్ రావడంలో తనకు ఎంతో సహాయం చేశాడని ఎంత పొగిడినా తనకు డాక్టరేట్ రావడానికి ప్రథమ స్థానం మాత్రం అజయ్దే అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది అవును నేను డాక్టరేట్ చేయాలని నా చిన్నప్పటి నుండి అనుకున్నా ఇంత త్వరగా అది ఇంత ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ద్వారా దాన్ని పొందడం అనేది మాత్రం అజయ్ మూలానే అతని అసూయ ద్వేషం పగలా మారడం వలనే లేకుంటే నేను అందరూ ఆడపిల్లల్లాగానే పెళ్ళి పిల్లలు సంసారం అని ఉండిపోయేదాన్ని కానీ అజయ్ అసూయ ద్వేషాలతో రగిలిపోవటంతో నాలో పట్టుదలని పెంచాయి జీవితాన్ని అర్ధరహితంగా ముగించకూడదు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలి అనే పాఠం నేర్చుకున్నాను నా పరిస్థితుల నుంచి అందుకే నేను అతనికి ఆ జన్మాంతం కృతజ్ఞురాలని కానీ అతని పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది మంచి చదువు చక్కటి ఉద్యోగం మంచి జీవితం చేజేతుల అన్నీ నాశనం చేసుకున్న అతడిని ఏమనాలి నేటి పరిస్థితుల్లో మీడియా ప్రభావం వలనో లేక మానసిక రుగ్మత వలనో ఇలాంటి ఆలోచనలు వచ్చినా సైకియాటిస్ట్ని కలిసి కౌన్సిలింగ్ తీసుకొని ఆ రుగ్మత నుంచి బయటపడాలి కానీ ఇలా జీవితాన్ని నాశనం చేసుకోవడం ఐ హేట్ హీమ్ అలాంటి పరిస్థితి ఎవరికైనా కలిగితే దయచేసి అలర్ట్ అవ్వండి అంతేకాని ఎదుటివారి వినాశనాన్ని కోరుకొని మీరు నాశనం అవ్వకండి అంటూ ముగించింది కల్పన ధైర్యానికి సాధించిన విజయానికి ఎడతెరిపి లేకుండా చప్పట్లు మోగుతూనే ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లలకు ఆలంబనగా ఈ ప్రోగ్రాం లైవ్ టెలికాస్ట్ వచ్చేటట్టు ఏర్పాటు చేశారు ఆ యూనివర్సిటీ వారు కల్పన అభ్యర్థి మీ అభ్యర్థన మీద ఎందుకంటే ప్రపంచం నిండా నాలా చాలామంది కల్పనలు నాలాంటి కల్పనలు ఉన్నారు ఇలాంటి అజయ్లు ఉన్నారు కాబట్టి అలాంటి వారికి ఇదో హెచ్చరిక ఓ స్ఫూర్తి ఓ మార్గదర్శకం కథ సమాప్తం మీకు అనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్